మాట్లాడాల్సి ఉంటే మీ మీ బాధలు మీ కష్టాలు ఎవరైనా చెప్పాలంటే చెప్పచ్చు. మీతో మాట్లాడడానికే వచ్చారు అమ్మగారు. మైక్ ఆన్ చేయరా. నమస్తే మేడం, నా పేరు యాస్కు, నేను నంద్యాల జిల్లాలో ఉంటున్నాను మేడం. నేను ఒక ప్రైవేట్ టీచర్ని మేడం. మా ఆయన ప్రైవేట్ ఎంప్లాయ్. మాకు సొంత ఇండ్లు అయితే ఇప్పటి వరకు లేదు. మాకు సొంత సీఎం, మాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు హయాంలో 13,000 కిట్కో హౌసెస్ కట్టారు కదా మేడం. అప్పుడైతే మాకు కాల్ చేసి మీకు హౌస్ వచ్చిందని చెప్పారు. అప్పుడు సార్ డిస్ట్రిబ్యూట్ హౌస్ చేస్తానని అనుకునే టైంలో గవర్నమెంట్ చేంజ్ అయింది మేడం. గవర్నమెంట్ చేంజ్ అయితే మళ్ళా ఆ నెక్స్ట్ ప్రభుత్వం మాకైతే ఎటువంటి ఫోన్ చేయలేదు, హౌస్ అయితే ఇవ్వలేదు, మాకేం చేయలేదు. నెక్స్ట్ ఈసారి మీరు ఖచ్చితంగా మాకు సైకిల్ ఓటు సైకిల్ గుర్తొస్తారని నేను అనుకుంటున్నాను మేడం. మా సొంత ఇంటి కళ నెరవేరుస్తారని అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. క్లారిటీగా చెప్పాలంటే మేడం, ఒక ఇన్వాక్షన్ చేతికి అందిన ముద్ద మాత్రం మాకు చేతికి నోటికి దక్కలేదు మేడం. అదొకటే మేడం. నేను ఇప్పుడు కూడా స్కూల్లో పర్మిషన్ 1 అవర్ తీసుకొని వచ్చాను మేడం. ఉపవాసం ఉండి కూడా వచ్చాను మీతో మాట్లాడాలని. అంతే మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా మైక్ ఆన్ చేయరా. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు నహీద, నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ మేడం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు 20 సార్లు డిఎస్సి ఎగ్జామ్ పెట్టింది. 8 సార్లు చంద్రబాబు నాయుడు గారు కండక్ట్ చేశారు, 3 సార్లు ఎన్టీఆర్ గారు కండక్ట్ చేశారు. అందులో 1.5 లాక్ డిఎస్సి జాబ్స్ ఇచ్చారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం 5 ఇయర్స్లో ఒక్కసారి కూడా డిఎస్సి పెట్టలేకపోయింది. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు నా మొదటి సంతకం డిఎస్సి పైనే అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పగలరా? మేడం గారు ప్రతిదానికి సమాధానం చివరిగా మీకు అందరికి తెలియజేస్తారు. అదేవిధంగా చివరిగా, ఎందుకంటే మేడం గారు ఇంకా విక్టిమ్ మీమ్స్ కి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేది ఉంది కాబట్టి చివరిగా ఎవరైతే ఉన్నారో చివరి వ్యక్తి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి మిగతా వాళ్ళు మీ అందరి అభిప్రాయాలే వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి ప్రతిదానికి మేడం సమాధానం చెప్తారు. నమస్తే మేడం, నా పేరు ఆయుష. మేము చిన్నప్పటి నుంచి నిలపలేను నా మేడం. మధ్యతరగతి వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు మేడం. మాకు రైల్వే ట్రాక్ దగ్గర చాలా ఇబ్బంది ఉంది మేడం. మేము ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా కానీ బ్రిడ్జి దాటి వెళ్ళాలి మేడం. ఇప్పుడు కొత్తగా రైల్వే ట్రాక్ పడింది మేడం, అక్కడికి మనకు దాటుకోనికి లేదు. మనం పొరపాటున దబ్బగ్గిన వెళ్ళినా కానీ చాలా మంది చనిపోతున్నారు మేడం. కొంచెం మీ ప్రభుత్వం వచ్చినాక, జగన్ చంద్రబాబు నాయుడు పథకం వచ్చినాక మాకు వృద్ధి చెందుతుందని ప్రయత్నిస్తున్నా మేడం. నమస్కారం మేడం. హేటే సంస్థ ద్వారా 1,000,000 మందికి ఉపాధి కల్పిస్తూ, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యను ఉచితంగా అందిస్తూ, అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, కుటుంబం చాలు, నా కుటుంబం బాగుంటే చంద్రబాబు నాయుడు గారిని బాగా చూసుకుంటే ఆయనే ఈ సమాజాన్ని బాగా చూసుకుంటారని చెప్పి నమ్మి కుటుంబాన్ని, ఫ్యాక్టరీ కానీ సేవ కానీ ఇంక వేరే విషయం తెలియకుండా ముందుకు సాగుతున్న బోనమ్మ గారు, అలాంటి బోనమ్మని ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ కక్షతో, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, నిరంతరం ప్రజల గురించి ఆలోచించే మహోన్నత వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడే ఈ నంద్యాల పట్టణంలోనే నిర్దాక్షిణ్యంగా ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి, ఆ అరెస్ట్ను చూసి చాలా మంది చెలించిపోయి మానసిక వేదనకు గురై చాలా మంది చనిపోయారు. చనిపోయిన కుటుంబాల గురించి తెలుసుకున్న చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు భువనమ్మ గారిని, నువ్వు నా గురించి కాదు ఆలోచించాల్సింది, నా కోసం, తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం శ్రమించి మానసిక వేదనకు గురై నా అరెస్టు
చూసి చలించిపోయిన ఆ కుటుంబాలకు నువ్వు ఓదార్పియాలి, నువ్వు వెళ్ళి వాళ్ళని పరామర్శించాలని చెప్పి చెప్పినప్పుడు ఒక పక్క గుండె నింబరం చేసుకొని, ఒక పక్క భర్త జైల్లో ఉన్న ఆ బాధను దిగమింగుకొని, ఈ కుటుంబాలన్నీ నా కుటుంబాలే, వీళ్ళందరినీ నేను ధైర్యం చెప్పాలి, వీళ్ళని కలవాలి, వీళ్ళని ఓదార్చాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ కుటుంబాలను దగ్గర చేర్చుకోవాలని చెప్పి ఆ రోజు అక్టోబర్ 25వ తారీఖున మొదలైన ఈ ప్రయాణం అనేక ఇబ్బందులు. ఒక పక్క ఈ ప్రభుత్వం సహకరించకపోగా మేడం గారు అమ్మగారు బయలుదేరినప్పుడు అనేక సంఘటనలు, ఎక్కడ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగనిస్తారో సాగనీరో అని చెప్పి అనేక అనుమానాలు మీలో కూడా ఉన్నాయి, మీలో కూడా వ్యక్తపరిచారు. అయితే అదే తరుణంలో ఇదే ఉమ్మడి జిల్లాలో మంత్రాలయంకి వచ్చినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతగాక, రోడ్లు వేసే చేతగాక గుంతలమయం రోడ్లు మేము కల్లారా చూసాం, అమ్మగారితో మేము తిరిగాం. మాకు నిజంగా కళ్ళల్లో బాధ వస్తుంది, మీకు ఈ విషయం తెలియాలి. ఎందుకంటే అమ్మగారు ఈ ప్రయాణం ఊరికే జరగల, ఇది సుదీర్ఘమైన ప్రయాణం. ఈ 5 నెలల్లో ఆమె పడిన ఇబ్బందులు కష్టాలు కేవలం ఈ కుటుంబాల కోసం, ఈ కుటుంబాలు ఆమె కుటుంబంగా అనుకోని ప్రతి కార్యకర్త నేను ఓదార్చాలి, వాళ్ళ హక్కును చేర్చుకోవాలని బయలుదేరినప్పుడు ఈ మంత్రాలయంలో ఈ దుమ్ముకు ధూళికి ఎండకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. పండగ పూట చంద్రబాబు నాయుడు గారి తల్లి అమ్మన్నమ్మ గారి ఖర్జూర నాయుడు గారికి నివాళులర్పించే టైంలో కూడా భువనమ్మ కరపల్ల చాలా మంది కూడా అడిగారు భువనమ్మ ఎక్కడని. ఆ రోజు ఇక్కడ పరామర్శించి వెళ్తున్న టైంలో అనారోగ్యానికి ఇబ్బందులు పడ్డారు. అయితే మేము కూడా అనుకున్నాం ఈ కార్యక్రమం కొనసాగుతుందా, ముందుకు తీసుకెళ్లగలుగుతారా, అమ్మకేంటి, ఎన్టీ రామారావు గారి కుమార్తె, చంద్రబాబు నాయుడు గారి భార్య, లోకేష్ గారి తల్లి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో నుంచి బయట వచ్చేశారు, ఇంకేముందిలే, అమ్మగారు నేరుగా తీసుకొని చెక్కులు ఇచ్చాను మేము కూడా అనుకున్నాం, పక్కన ఉన్న వాళ్ళగా మీరు కూడా అనుకునే ఉంటారు. కానీ నేను మాటిచ్చాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కల్లారా చూడాలి, వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలని చెప్పి కరెక్ట్ గా మేము ఈ కార్యక్రమం కొనసాగుతుందో లేదో అనుకున్న తరుణంలో మాకు కాల్ వచ్చింది, అమ్మగారు మళ్లీ మొదలవుతుంది కార్యక్రమం, నిజం గెలవాలి, కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారన్నప్పుడు మేము అనుకున్నాం ఏంటి అమ్మగారిలో ఉన్న ఈ అకుంఠిత దీక్ష, ఈ మొనితనం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వచ్చిందని మాకు అర్థమైంది. అయితే భువనమ్మ గారి ప్రయాణం 91 నియోజకవర్గాలు, 3,300 కిలోమీటర్లు, ఇప్పటి వరకు 192 కుటుంబాలను కలిశారు. అదేవిధంగా 25 పార్లమెంట్లను ఏ నాయకుడు, మామూలుగా రాజకీయ నాయకులు కూడా సందర్శించలేరు, ఈ 25 పార్లమెంట్లు తిరగడం జరిగింది. ఇంత సుదీర్ఘ ప్రయాణం అది మీకే సాధ్యమమ్మా, మీ అకుంఠిత దీక్షకు మళ్లీ చేతులెక్కి మొక్కుతున్నాం. అదేవిధంగా ఈ కార్యకర్తల కుటుంబాల తరఫున మీకెప్పటికీ రుణపడి ఉంటామ్మా, ఏమీ ఆశించకుండా కేవలం కార్యకర్తల కోసం రోడ్డు మీదకి వచ్చారు. ఎప్పుడు రోడ్డు మీదకి రాని మీరు వచ్చారు, మీకు మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ ఈ రోజు రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా వేలాది మందిగా వచ్చిన వీళ్ళ కష్టాలు బాధలు చెప్పుకున్నారమ్మా, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ కరతాళ ధ్వనులతో అమ్మగారి స్వాగతం తెలియజేద్దాం. నంద్యాల ఇక్కడికి వచ్చిన నంద్యాల మహిళలకు ప్రతి ఒక్క